పాలన అంటే బానే ఉంటదండి అంటే అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి మంచి చెడు జరుగుతూ ఉంటాయి వాటిని సరి చేసుకుంటే పెద్ద మనసుతో జగన్ గారు కూడా బాగుంటది పదకాలందరూ చేరుతనే మరి పదకాలు అంటే కొంతమంది చేరొచ్చు కొంతమంది చేరపోవచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా గానీ పదకాలని అందరికీ చేరు అటు ఇటుగా ఉంటుంటాయి పదకాలు కూడా అది అక్కడ ఉండే వాళ్ళు సరి చేసుకోవాలన్నమాట లోకల్ గా ఉండే వాళ్ళు అందరూ సరి చేసుకొని లోపాలు ఏమ ఉన్నాయని చెప్పి సరి చేసుకుంటే జగన్ మళ్ళా నెక్స్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న వాలంటీర్లకి వాస్తవం ఏందంటే కష్టపడుతున్నారండి వాళ్ళు వాళ్ళ జీతం తక్కువ ఇచ్చినా కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళ కష్టంతక ఫలితం కూడా లేదు వాస్తవంగా ప్రభుత్వం పెట్టింది కాబట్టి వాలంటీర్ల్ని కొంచెం జీతభత్యాలు పెంచి వాళ్ళ కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ గా పని చేసేటట్టు చూసుకోవాలి अमरावती मొత్తం డూప్లికేట్ జరిగింది స్టార్టింగ్ లో టీడీపీ అవారంలో అంత దనిద్రం జరిగింది ఏంది ఆ చంద్రబాబు నాయుడు పెద్ద బ్యాడ్ చేశాడు అక్కడ దాన్ని ఇళ్ళు ఏలెత్తి చూపిస్తున్నారు జగన్ ప్రభుత్వం దాన్ని సరి చేయట్లేదు సరి చేసుకొని జనాలకు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ఉంది మొత్తం మీద జగన్ వచ్చిన 18 నెలల పాలన మీకు ఎలా అనిపిస్తుంది బాగుందండి పాలన అయితే బానే ఉంది కొన్ని కిందోళ్ళు చేసే గానే అలాంటి ఏమన్నా సరి చేసుకొని ఇంకా ఆలోచించి గట్టిగా చేసుకుంటే బాగుంటది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।